హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ టూ. సో ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేస్తాను. జీవో వాళ్ళ నాన్న రివెంజ్ కోసం హేజన్ అయిపోతుంది. అలా తను 5 ఇయర్స్ కష్టపడి ట్రైనింగ్ తీసుకొని పోలీస్ ఆఫీసర్ కూడా అవుతుంది. కానీ ఎవరికీ తెలియకుండా మోజిన్ గ్యాంగ్లో పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు హేజన్ ఒక క్లబ్కి వెళ్తుంది. అక్కడ ఒక డ్రగ్ డీలర్ ఉన్నాడు అని చెప్పి అక్కడే పిల్డో అనే ఆఫీసర్ కూడా వచ్చి ఉంటాడు. లాస్ట్కి వాళ్ళు కలిసి వాడిని పట్టేసుకుంటారు. కానీ హేజన్ వాడిని బలవంతంగా పిల్డో కాడి నుంచి లాక్కొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే హేజన్కి కాల్ వస్తుంది, తను ఆ క్రిమినల్ని పిల్డోకి వదిలేయాలి అని చెప్పి. ఎందుకంటే హేజన్ నార్మల్ పోలీస్ ఆఫీసర్, కానీ పిల్డో నార్కోటిక్స్ అనే డిపార్ట్మెంట్ వాడు. ఇటుపక్క మోజిన్ ఒక బిజినెస్ మ్యాన్ని చంపేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే హేజన్ నార్కోటిక్స్లో జాయిన్ అవును వెళ్తుంది. అండ్ అక్కడ క్యాప్టెన్ చానే చూస్తుంది. ఇతనే హేజన్ ఇంటికి ఒకసారి కిల్లర్ లాగా వచ్చి ఉంటాడు. హేజన్ ఇప్పుడు ఒకటి చెప్తుంది, తను ఈ జాబ్ కేవలం ఒకరిని పట్టుకోవడం కోసం జాయిన్ అవుతుంది అని చెప్పి క్యాప్టెన్ చా అది విని తన్ని జాయిన్ చేసుకుంటాడు. తర్వాత హేజన్ అండ్ మోజిన్ కలుసుకుంటారు. అప్పుడు హేజన్ వాళ్ళ నాన్నతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ చెప్తుంది. వాళ్ళు ఒక బీచ్ హౌస్లో ఉండాలని ప్లాన్ వేశారు అని చెప్పి మోజిన్ కూడా హాన్ ఎలా వాడిని వాడు చనిపోయే టైంలో కాపాడాడో చెప్తాడు. అప్పుడు హేజన్ మోజిన్కి ఒక టీ ఇస్తుంది, మీకు స్లీప్ బాగా వస్తుంది అని చెప్పి. వీళ్ళ రిలేషన్ చాలా బాగుంటుంది అనుకుంటున్నారేమో, కానీ ముందు ముందు ఉంది ట్విస్టులతో అటాక్. ఇటు పక్క పిల్డోకి తెలుస్తుంది, డ్రగ్స్ అన్ని మాంగో అనే అతను సప్లై చేస్తాడు అని చెప్పి. అప్పుడే పిల్డో చూస్తాడు హేజన్ వాళ్ళ టీమ్ అని, అండ్ తనే వాడికి పార్ట్నర్ అని చెప్పి. కానీ వాడికి హేజన్ అంటే అసలు ఇష్టం ఉండదు తన యాటిట్యూడ్ వల్ల. ఇటు పక్క మోజిన్ అండ్ తేజు వాళ్ళ మాటల వల్ల మనకి అర్థమవుతుంది, వీళ్ళు హేజన్ని పోలీసుగా చేసింది వీళ్ళ అవసరం కోసమే. వీళ్ళకి హేజన్ అవసరం ఎప్పుడైతే ఓవర్ అవుతుందో అప్పుడు వాళ్ళు తన్నే చంపేయాలి అని చెప్పి ఉంటారు. ఇటు పక్క పిల్డో టీం వాళ్ళు మాంగోని పట్టుకోవడం కోసం వాడి క్లబ్కి వెళ్తారు. కానీ పిల్డో హేజన్ ఒక్కదాన్నే లోపలికి వెళ్ళమంటాడు, హేజన్ని వాళ్ళు కొట్టేస్తారు అని చెప్పి. కానీ హేజన్ అడ్డు వచ్చిన వాళ్ళందరినీ ఎగరేసుకుంటూ వెళ్తుంది. పిల్డో చాలా టైం తర్వాత లోపలికి వెళ్తాడు, హేజన్ ఎక్కడ పడిపోయి ఉంటుందో అని చెప్పి. కానీ వాడు హేజిని ఆ మాంగో అనే అతని వాడిని కూడా కొట్టడం చూసి చాలా షాక్ అవుతాడు. ఇంకా వాళ్ళు మాంగోని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇటు పక్క క్యాంగ్ని చూపిస్తారు, వీడే హేజన్ని రేప్ చేయను ట్రై చేసింది. ఇప్పుడు 5 ఇయర్స్ గడిచిపోయాయి కాబట్టి వీడు కూడా ఒక డ్రగ్ డీలర్ అయిపోయి ఉంటాడు. ఇంకా వాడు మోజిన్ని ఎలా అయినా చంపేయాలి అని చెప్పి ఉంటాడు. ఇటు పక్క హేజన్ నార్కోటిక్ ఫైల్స్ని చూస్తూ ఉంటుంది, దాంట్లో వాళ్ళ నాన్నని చంపిన కిల్లర్ వీడియో ఉంటుంది. తర్వాత హేజన్ మోజిన్కి చెప్తుంది, మార్కెట్లో ఏదో కొత్త డ్రగ్ వచ్చింది కానీ అది ఏంటో అండ్ దాన్ని సప్లై ఎవరో కూడా తెలియదు అని చెప్తుంది. తర్వాత తేజు మోజిన్కి చెప్తాడు, వాళ్ళు నిన్న చంపేసిన అతని షిప్కి వెళ్ళి చెక్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే అక్కడే డ్రగ్స్ ప్యాకింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ మ్యాటర్ ఎలానో నార్కోటిక్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా వాళ్ళు ఫుల్ ఫోర్స్తో మోజిన్ని పట్టుకోవడం కోసం వెళ్తారు. కానీ ఈ మ్యాటర్ హేజన్కి లాస్ట్లో తెలుస్తుంది. అలానే వాళ్ళు ఫోన్స్ అన్ని తీయేసుకుంటారు. అలా హేజన్ మోజిన్ని అలర్ట్ చేయలేదు. తర్వాత మోజిన్ డ్రగ్స్ ఎలా ప్యాక్ చేస్తున్నారో అని చెప్పి చూడును వస్తాడు. అలానే నార్కోటిక్స్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. లాస్ట్కి పిల్డో మోజిన్ని డ్రగ్స్తో పాటు పట్టుకుంటాడు. కానీ హేజన్ అక్కడ ఉన్న దేన్నో షూట్ చేస్తుంది. అలా షిప్ కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. అలానే మోజిన్ అండ్ తేజు వాళ్ళు ఎస్కేప్ అవుతారు. తర్వాత క్యాప్టెన్ చా అందరి మీద కోపం తెచ్చుకుంటాడు, అసలు ఎవరు షూట్ చేశారు అని చెప్పి. అప్పుడు హేజన్ తెలివిగా వాళ్ళ నాన్న చంపేసిన గన్ అక్కడ పడేస్తుంది. క్యాప్టెన్ చా దాని మీద ఉన్న స్క్రాచ్ చూసి చాలా షాక్ అవుతాడు. అసలు అంత షాక్ అవడానికి రీజన్ ఏంటో అని చెప్పి మనకి ముందు ముందు తెలుస్తుంది. ఇటు పక్క మోజిన్ చాలా కోపంగా ఉంటాడు, అసలు పోలీస్ వాళ్ళకి ఆ మ్యాటర్ ఎలా తెలిసిందని, అండ్ అయినా హేజన్ ఎందుకు వాళ్ళని ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పి. తర్వాత హేజన్ మోజిన్కి ఏమైందో చెప్పనో కాల్ చేస్తుంది. కానీ మోజిన్ కావాలని చెప్పి ఎత్తాడు. తర్వాత పిల్డో వాళ్ళు 4 ఇయర్స్ నుంచి మోజిన్ని పట్టుకోవాలని ఉన్న ప్లాన్ని హేజన్కి చెప్తాడు. హేజన్ దాంట్లో హార్న్ పిక్ చూసి ఇతను ఎవరు అని అడుగుతుంది. దానికి పిల్డో చెప్తాడు, ఇతను మోజిన్ క్లోజ్ ఫ్రెండ్, కానీ 5 ఇయర్స్ ముందు ఎవరో ఇతన్ని చంపేశారు, కానీ ఎవరో ఏంటో అని చెప్పి ఏమీ క్లూ లేదు అని చెప్తాడు. తర్వాత హేజన్ మోజిన్కి అసలేమైందో చెప్తుంది. అలానే పోలీస్ వాళ్ళు మోజిన్ కోసం పెట్టిన సీక్రెట్ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో చెప్తుంది. ఇంకా మోజిన్కి అర్థమవుతుంది వాళ్ళ గ్యాంగ్లో ఎవరో ద్రోహి ఉన్నాడు అని చెప్పి. ఇంకా మోజిన్ ఆ కెమెరాస్ని పీకేస్తాడు. దాన్ని చూసిన పిల్డో వాళ్ళకి చెమటలు పట్టేస్తాయి. నైట్ అప్పుడు క్యాప్టెన్ చా ఆ గన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఇస్తాడు. అప్పుడు అతను ఆ గన్ మీద ఏదో వేస్తాడు, అలా దాని సీరియల్ నెంబర్ కనిపిస్తుంది. ఇటు పక్క క్యాంగ్జే అండ్ వాడి ఫ్రెండ్ మోజిన్ మీద ఉన్న రివెంజ్ కోసం జిమ్కి వచ్చి అందరినీ కొడుతూ ఉంటారు. అలానే తేజు హ్యాండ్ని కట్ చేస్తారు. తర్వాత అక్కడికి నార్కోటిక్స్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. హేజన్ కొంచెం రిలీఫ్ అవుతుంది మోజిన్కి ఏమీ కాలేదని చెప్పి.
కానీ అది ఎవరు చేశారు అని చెప్పి ఎవరికి తెలియదు. అప్పుడే పిల్డోకి క్యాంగ్జే వదిలేసి వెళ్ళిన డ్రగ్స్ దొరుకుతాయి. ఇట్ పక్క మోజిన్కి తెలుస్తుంది క్యాంగ్జేనే అది చేశాడు అని చెప్పి. నెక్స్ట్ డే మోజిన్ చనిపోయిన వాళ్ళ ఫర్నల్కి వెళ్తాడు. అక్కడికి హేజిన్ హెల్మెట్ వేసుకొని వస్తుంది. తను వెళ్ళేటప్పుడు కెప్టెన్ షా అండ్ పిల్డో వాళ్ళు వస్తూ ఉంటారు. పిల్డోకి హెల్మెట్ అతను ఎవరు అని చెప్పి డౌట్ వస్తుంది. తర్వాత కెప్టెన్ షా మోజిన్ని కలిసి చెప్తాడు, నాకు ప్రూఫ్ దొరకని, నీ సంగతి ఏంటో చెప్తాను అని చెప్పి. ఇటు పక్క మనకి తెలుస్తుంది క్యాంగ్జే వాళ్ళు ఇంకా జీవో కోసం వెతుకుతున్నారు అని చెప్పి. ఇటు పక్క పిల్డో వాళ్ళకి కూడా క్యాంగ్జే గురించి తెలిసిపోతుంది. హేజిన్కి కూడా క్యాంగ్జే గురించి గుర్తు వస్తుంది. తర్వాత కెప్టెన్ షా చెప్తాడు, ఇప్పుడు క్యాంగ్జే మోజిన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు, ఇంకా మనం ఈజీగా వాళ్ళిద్దరిని పట్టేసుకోవచ్చు అని అంటాడు. ఈ మ్యాటర్ హేజిన్ మోజిన్కి చెప్తుంది. అప్పుడు మోజిన్ తేజుకి చెప్తాడు వాళ్ళంటే ఏంటో క్యాంగ్జేకి చూపించాలి అని చెప్పి. నెక్స్ట్ డే కెప్టెన్ షా అందరికీ చెప్తాడు, ఇప్పుడు కెప్టెన్ షా మోజిన్ కాడ పనిచేస్తూ ఉన్న వాళ్ళ మనిషిని కలవను వెళ్తున్నాడు అని చెప్పి. ఈ మ్యాటర్ హేజిన్ మోజిన్కి చెప్తుంది. తర్వాత కెప్టెన్ షా అతన్ని కలవడానికి వెళ్తాడు. అక్కడికి తేజు వచ్చి కారు ఆపుతాడు. ఇదంతా హేజిన్ హెల్మెట్ వేసుకుని చూస్తుంది. అప్పుడే పిల్డో తన్ని అటాక్ చేస్తాడు. హేజిన్ ఎంతో ట్రై చేసి ఎస్కేప్ అవుతుంది. తర్వాత మనకి తెలుస్తుంది ఇదంతా కెప్టెన్ షా ప్లాన్. వాడు కావాలని మ్యాటర్ వాళ్ళ మనుషులతో చెప్పి ఉంటాడు. కెప్టెన్ షాకి హేజిన్ మీద డౌట్ ఉంటుంది, తను మోజిన్ మనిషి అని చెప్పి. తర్వాత హేజిన్ మోజిన్కి కాల్ చేసి చెప్తుంది, కెప్టెన్ షాని కలవను వచ్చింది తేజు అని చెప్పి. అప్పుడే తేజు వస్తాడు. అసలుకి తేజు ఇంటికి వెళ్ళి ఉంటాడు. తేజుకి ఒక లెటర్ వచ్చి ఉంటుంది. వాడు ఆ టైంకి ఆ ప్లేస్కి వస్తే ఎవరో క్యాంగ్జే ఎక్కడ ఉన్నాడో చెప్తాడు అని చెప్పి. నెక్స్ట్ డే హేజిన్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తుంది. అప్పుడే తనకి తెలుస్తుంది ఆ గన్ ఓనర్ సాంగ్జే అనే అతను అని చెప్పి. ఇంకా హేజిన్ కెప్టెన్ షాని సాంగ్జే ఎవరు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు కెప్టెన్ షా చెప్తాడు సాంగ్జే వాళ్ళ ఆఫీసర్ అని, కానీ వాడిని హాన్ అనే క్రిమినల్ చంపేశాడు అని చెప్పి. నైట్ అప్పుడు హేజిన్ మోజిన్ని అడుగుతుంది, వాళ్ళ నాన్న పోలీస్ వాళ్ళని చంపాడా అని చెప్పి. అప్పుడు మోజిన్ తనకి అష్యూర్ చేస్తాడు వాళ్ళు పోలీస్ వాళ్ళని ఎవరిని చంపలేదు అని చెప్పి. ఇటు పక్క పిల్డో వాళ్ళు మాంగోని వదిలేస్తారు, వాడు డ్రగ్స్ కోసం క్యాంగ్జేని కలుస్తాడు అని. ఇటు పక్క హేజిన్ కూడా క్యాంగ్జేని సెర్చ్ చేస్తూ ఉంటుంది. అది పిల్డో ఫాలో అయ్యి చూసి తెలుసుకుంటాడు. అండ్ హేజిన్ని కలిసి మన ఇద్దరం కలిసి వాడిని పట్టుకుందాం, లేకుంటే నీకు డేంజర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు మాంగోని ఫాలో అవుతారు. అప్పుడే క్యాంగ్జే వచ్చి మాంగోకి డ్రగ్స్ ఇస్తాడు. ఇటు పక్క మోజిన్ని క్యాంగ్జే మనుషులు అటాక్ చేస్తారు. ఇంకా మోజిన్ వాళ్ళని కొట్టి చంపేస్తాడు. ఇటు పక్క క్యాంగ్జే వాళ్ళ మనుషుల్ని హేజిన్ వాళ్ళ మీద పంపిస్తాడు, ఎందుకంటే క్యాంగ్జేకి తెలుసు హేజిన్ వాళ్ళ మూవ్ ఏంటో అని చెప్పి. లాస్ట్కి క్యాంగ్జే వాళ్ళని పట్టేసుకుంటాడు. ఇంకా క్యాంగ్జే హేజిన్ కాల్ను ఇంజూర్ చేస్తాడు. నిజానికి క్యాంగ్జేకి మాంగో హేజిన్ గురించి చెప్పి ఉంటాడు. తర్వాత క్యాంగ్జే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు, వాడు మోజిన్ని చంపేశాడా లేదా అని చెప్పి. కానీ మోజిన్ ఆ కాల్ ఎత్తాడు. ఇంకా క్యాంగ్జే హేజిన్ పిక్ మోజిన్కి పెడతాడు, చూడు చూడు నేను తన్ని చంపేస్తున్నాను, కావాలంటే కాపాడుకో అని అంటాడు. కానీ మోజిన్ అక్కడికి వెళ్ళను చాలా లేట్ అవుతుంది, అలానే ఆ ప్లేస్ ఏంటో అని చెప్పి వాడికి తెలియదు. ఇటు పక్క క్యాంగ్జే పిల్డో అండ్ హేజిన్ని ఒక కార్ లుక్అప్స్ వేసి లాక్ చేస్తాడు. అండ్ ఆ కార్ని క్రషర్లోకి పెట్టి దాన్ని ఆన్ చేస్తాడు. పిల్డో అండ్ హేజిన్ చాలా ట్రై చేస్తారు, కానీ ఆ కప్స్ రావు. క్రషర్ కూడా కార్ని 75% నలిపేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడతో పార్ట్ 2 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చింటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ 2 ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.